विग्रह प्रतिष्ठापन को हाजर मंत्री इंद्रकरण रेड्डी निर्मल मंडलम न्यू पोचंपहाड़ ग्राम में 10 लक्ष रूपये व्यय तो निर्मित श्री राजराजेश्वर आलय 10 लक्ष रूपये तो निर्मित श्री लक्ष्मी नरसिंहस्वामी आलय विग्रह प्रतिष्ठापन कार्यक्रम में मंत्री इंद्रकरण रेड्डी पाल्गोन्नारु। అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రికి దేవస్థాన అర్చకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు। అనంతరం స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చాక దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నారన్నారు। గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు। దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను సైతం అభివృద్ధి చేస్తున్నారని పూజారులకు గౌరవ వేతనం అందిస్తున్నామని తెలిపారు। ఇదే క్రమంలో న్యూ పోచంపహాడ్లోని ఆలయాలను పునర్నిర్మించడం జరిగిందన్నారు। ఎత్తైన ప్రాంతంలో దేవాలయాలు నిర్మాణం చేయడం వల్ల ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని వెల్లడించారు। ప్రజలందరికీ స్వామివార్ల కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు। గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ముదిన రెడ్డి గారు 10 లక్షల రూపాయలలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దేవాలయం నిర్మాణం చేసుకున్నాము। ఇది ఎత్తు ప్రదేశంలో మనకు దొరికింది। మరి ఇంకొక దేవాలయం ఏమో రాజరాజేశ్వర స్వామి దేవాలయం అది కూడా 10 లక్షలు తయారైంది। ఇంకొకటి ఇంకోటి పోచంప షెడ్ ఎంత అది 10 లక్షలు ఇంకొకటి మిగిలిపోయిన ప్రాజెక్ట్ పోచంపాడులో మునిగిపోయినటువంటి ప్రాజెక్ట్ పోచంపాడు పేరే దీని పేరు। వాస్తవంగా చెప్పాలంటే మీ ఊరే ప్రధానంగా ప్రాజెక్ట్ ఇచ్చింది। ప్రాజెక్ట్ పోయి మనం ఇక్కడికి వచ్చాం కానీ కింద మనకు ఒక 10-12 జిల్లాలకు ఇది మనకు నీళ్లు ఏవట్టి పంటలు పడుతుంది। తాగడానికి మంచి నీళ్లు గాని మన నిర్మల్ జిల్లాకి వెళ్లి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా నిజామాబాద్ దగ్గర దగ్గర హైదరాబాద్ దాకా కూడా పోతుంది నీళ్లు తాగడానికి। ఎక్కడికి వెళ్ళి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్లు పోతున్నాయి। ఏమో చెప్పండి మరి మనం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసినాము। మరి గుళ్ళు కట్టించడం అనేది గతంలో ఒక రూపాయి కూడా ఎవరు ఇచ్చినా లేకుండి ఇప్పుడు ఒకటేసారి పోచంపాడు ఊరికి 50 లక్షల రూపాయలు ఇందులో అవ్వాలి మొత్తంగా చెవు కనబడ కూడా పెట్టినంత కూడా మంచిగా చేసుకొని మరి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలకేమో